రెండు సభలు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఆర్డినెన్స్ ని తక్షణం ఉపసంహరించుకోవాలి, డిజైన్ ని మార్చి పోలవరం యొక్క ప్రాజెక్టుకి ఎవరూ కూడా వ్యతిరేకం కానప్పటికీ దాన్ని కట్టే విధానంలో తప్పుంది. మమ్మల్ని ముంచి ఇంత లక్షలాది మంది గిరిజనుల్ని, అక్కడ ఉన్నటువంటి గిరిజనేతల్ని ముంచి ఖమ్మం జిల్లా ఆస్తుల్ని కొల్లగొట్టి మా గనుల్ని మా యొక్క ప్రాజెక్టుని దోపిడీ చేసి మా యొక్క ఇరిగేషన్ ప్రాజెక్టు ఇందిరాసాగర్ కాని లోయర్ సీలేర్ పవర్ ప్రాజెక్టుతో సహా ఇవన్నీ కూడా పోయే కార్యక్రమం ఉంది. ఇంత గందరగోళం పరిస్థితి, అక్కడ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ కూడా స్టాండ్ స్టిల్ అయింది. కనీస వసతులకి కూడా కనీసం బస్ పాసులు, స్టూడెంట్ సర్టిఫికెట్లు, మరి మంచినీటి వసతులు, రెవెన్యూ మ్యాటర్స్, వైద్య మ్యాటర్స్, ఆరోగ్యపరమైన విషయాలతో సహా అక్కడ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం మధ్య దోబూసలాడుతూ అక్కడ అడ్మినిస్ట్రేటివ్ స్టాండ్ స్టిల్ అయితే ముఖ్యమంత్రి గారికి నేను లెటర్ కూడా రాయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ప్రజలకు ఇబ్బందులు జరగవద్దు 7 మండలాల్లో అని చెప్పి, ఇలాంటి పరిస్థితిలో నేను ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరేది తక్షణం అఖిల పక్షం మీటింగ్ పెట్టి పోలవరం మీద మొట్టమొదట మీరు కాల్ఫర్ చేయండి, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పక్షాల మీటింగ్ పెట్టండి, దాని తదనంతరం ఢిల్లీ కార్యక్రమం చేపడదాం, హస్తినాపురం బాటపడదాం, కేంద్ర ప్రభుత్వం మీద నిర్మాణాత్మకమైనటువంటి ఒత్తిడి, రాజ్యాంగపరమైనటువంటి ఒత్తిడి, ఇప్పుడు పార్లమెంటు కూడా మొదలు కాబోతుంది 7వ తారీఖు నుంచి, న్యాయస్థానంలో కూడా పిటిషన్ ఉంది, అటు న్యాయ పోరాటం, ఇటు పార్లమెంటులో పోరాటం, ఇటు ప్రజా పోరాటం, అందరం కలిసి చేసి ఇది అసంబద్ధంగా రాజ్యాంగ వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ ని విత్డ్రా చేసుకునేంతవరకు మీ మాటల్లోనే తక్షణం మనం పోరాటం చేయాలని చెప్పి కేసీఆర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ కాజుతో తెలంగాణ హక్కులు కాపాడుతామని, మన నీళ్లు, మన హక్కులు, మన ఉద్యోగాలు, మన ఆస్తులు కాపాడుకుంటామనే నినాదంతో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పటికీ, ఉద్యమ పార్టీగా మీరు చెప్పినటువంటి హామీలకి ప్రజలు మరి ఆ పెద్ద ఎత్తున మేనిఫెస్టో చూసి సరే ఏదేసినా ప్రజల ఆశీర్వాదం ఇచ్చారు. మీరు 30-35 రోజుల పైన పరిపాలన అయింది, ఇప్పటివరకు పోలవరం వ్యవహారంలో మీరు ఆన్ రికార్డ్ చెప్పారు అఖిల పక్షాన్ని తీసుకుపోతున్నారని. ఇంకా కాలయాపన చేయకుండా తక్షణం పోలవరం 7 మండలాల సమస్య, మాకు పెద్ద ఎత్తున ఎడ్యుకేషన్ జరుగుతుంది, రేపు కూడా ఉద్యమం భద్రాచలంలో పెద్ద ధర్నా ఉంది, ఎల్లుండు అఖిల పక్షం తరఫున భారీ బహిరంగ సభ కూడా మేము చేస్తున్నాం భద్రాచలంలో అని చెప్పి అన్ని సంఘాలు, అన్ని గిరిజన సంఘాలు, అక్కడ ఉన్నటువంటి జేఏసీలు, అక్కడున్న ప్రజా సంఘాలు, మొత్తం పొలిటికల్ పార్టీస్ కూడా కలిసి పెద్ద ఎత్తున కార్యక్రమం కూడా మేము ఎల్లుండి చేపట్టడం జరిగింది. మరి జేఏసీ మిత్రులు కొంతమంది 10వ తారీఖు ఇందిరా పార్కు దగ్గర మహాధర్నా పెట్టారు, 14వ తారీఖు కొత్త ఢిల్లీ న్యూఢిల్లీలో కార్యక్రమం. ఇవన్నిటితో పాటు ప్రభుత్వ పరంగా మీరు ఏమి చేపడుతున్నారో స్పష్టత ఇవ్వటం కొరకు అఖిల పక్షం పిలవండి అని చెప్పి మీరు ఈ సందర్భంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం కేసీఆర్ గారు. రైతుల రుణాలు మాఫీ చేస్తామని ప్రజలకు హామీ ఇవ్వడం వల్ల అటు టీఆర్ఎస్ గాని ఇటు టీడీపీ గాని ఎన్నికల్లో గెలిచారు.